ఈపూజాస్టార్.in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు అన్నీ సానుకూలంగా ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండాలని చెప్పని, మీరు తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. పది మందిలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు సక్రమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు. అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీరు తీసుకునే నూతన నిర్ణయాలు కూడా లాభిస్తాయి. సంతానపరమైన విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు అలాగే ఉంటాయి, వాటి పరిష్కార మార్గాలు వెతుకుతుంటారు. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు ముడిపడతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదే కోణంలో స్థిరచరాస్తులు, భూములు అభివృద్ధి చేసుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సానుకూల పడతాయి. మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. శక్తివంతులైన వాళ్ళు, మంచివాళ్ళు, మీ హితో కోరేవాళ్ళు చెప్పేటటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని విని మీరు మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా లాభాన్ని కూడా పొందగలుగుతారు. జీవిత భాగస్వామితో మధ్య మధ్యలో విభేదాలు ఏర్పడిన ఒక మాట మీద ఇద్దరు కూడాను నిలబట్టడం అనేది చాలా అవసరం. మీ విభేదాల కారణం వల్ల ఆ ప్రభావం పిల్లల మీద పడే అవకాశం ఉందని గ్రహించండి. పిల్లల కోసం కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గాలని చెప్పని భార్యాభర్త ఇద్దరు నిర్ణయించుకుంటే కుటుంబం పరిస్థితి చాలా బాగుంటుంది. ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉన్న మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి, మీనరాశి వారికి 6 సంవత్సరాల పాటు రాజయోగం ఉంది. రాజయోగం అంటే దివ్యమైనటువంటి పీరియడ్ అన్నమాట. ఎలా? ఎందుకంటే ఇప్పుడు శని ధనుసు రాశిలో ఉన్నాడు, వక్రీచి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఒక 3 నెలల్లో శని తిరిగి ధనుసు రాశిలోకి వస్తాడు వక్ర త్యాగం చేసి. అప్పుడు కుంభరాశి వశాత్తు ధనస్సు ఏమైంది? ఏకాదశం. 11వ స్థానంలో శని ఉంటాడు. అందువల్ల మీకు 6 సంవత్సరాల పాటు బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది. ఈ 6 సంవత్సరాల్లో మీరు అన్ని విషయాలు సర్దుబాటు చేసుకొని జీవితంలో సెటిల్ కావచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజాకర్షణగా నొచ్చుకుంటాయి, ప్రజాదరణ పొందుతాయి, అందులో కూడా ఎలాంటి సందేహము లేదు. ఈ శని మరింతగా మంచి ఫలితాలను ఇవ్వడానికి అఘోరవ పాశుపత హోమం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది శాస్త్రకారుల అభిప్రాయం. జ్యోతిషాస్త్ర గ్రంథాల్లోనూ, మంత్రశాస్త్ర గ్రంథాల్లోనూ, శనేశ్వర స్వామి వారి మహిమల్లోనూ వ్రాయబడ్డటువంటి విషయం. 100కి 100 రూపాయలు ఈ హోమాది కతుకులు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయా అని చెప్పని అడిగితే దానిని నేను సమాధానం చెప్పలేను. సమస్యకి పరిష్కారం ఇది అని చెప్పగలుగుతాం, కానీ 100కి 100 పాటు ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నా అంత గొప్పవాడు లేడు, నేను చెప్పింది జరుగుతుంది అనే మాట నేను అన్ను. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే అది ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. నేను నిమిత్త మాత్రుణ్ణి, నిజాయితీగా మీకు సలహా ఇచ్చేవాడిని మాత్రమే. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సకల పూజలకు, నోములకు, వ్రతాలకు ఎక్కడైనా ఎప్పుడైనా మీ ఇంటి వద్దే డోర్ డెలివరీ చేస్తారు. ఈ పూజ స్టోర్ .in. అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు మాత్రమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీక మాసం గురించి శివపురాణంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇలా చెప్పారు.
నా కార్తీకు సమమాస నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసం అంతా గొప్ప మాసం లేదు, దానికి సరివచ్చేటటువంటి మాసం ఇంకోటి లేదు. పరమేశ్వరుని మించినటువంటి దైవం లేడు, ఆయనకి సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, మరే శాస్త్రం వేదంతో సరితూగదు. ఎన్ని రకాల నీళ్లు ఉన్నప్పటికీ గంగాజలంతో సమానం కాదు అని దీని అర్థం. అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ కార్తీక మాసంలో శ్రీశైలంలోని మా ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయపూట అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ పేరు గోత్రనామాలు పంపించి ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది శాస్త్రకారుడిగా నా మీద చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి మరింత కలుసుబాటు కలగడానికి పూర్వకాలంలో మన మహర్షులు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ఐశ్వర్య నాగిని ధనాకర్షణకు ధనప్రాప్తికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా పురాతనమైనది. స్థిరాస్తుల అభివృద్ధికి ధనప్రాప్తికి అత్యంత విశిష్టమైనది. దీనిని నీళ్లలో కలిపి వాడుకోవాలి. ఎందుకంటే సమస్తములైన జలములకు చంద్రుడే కారకుడు. అట్టి చంద్రుడు మహాలక్ష్మీదేవి సోదరుడు. జలములకు చంద్రుడికి గల అభేదభావం గ్రహించాలని మంత్రపుష్పంలో స్పష్టంగా చెప్పబడింది. ఎవరైతే నీటి స్థానమును తెలుసుకుంటారో వారు ఉన్నత స్థానం పొందుతారు. ఎవరైతే వాయువును నీటి యొక్క మూలస్థానమును తెలిసినవారు, వాయువును కూడా జలములే ఆధారభూతములుగా గుర్తించినవారు, అవి రెండు పరస్పర ఆధారభూతములుగా తెలుసుకున్నవారు అదృష్ట పదాన్ని అందుకుంటారు. స్త్రీ పురుషుల భేదం లేదు, అందరికీ వర్తిస్తుంది. మంత్రపుష్పంలో ఏం చెప్పారంటే యోప మాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వ అపామాయతనం ఆయతనవాన్ భవతి యోవ యోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద. నీళ్లకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఐశ్వర్య నాగిని దేవతా వృక్షాల నుండి, సర్పదేవత వృక్షాల నుండి తయారు చేయబడింది. కర్ణాటకలోని సత్యమంగళం అడవుల్లో, మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో ఇలాంటి వృక్షాలు ఉన్నాయి. శ్రీశైలం దగ్గర నల్లమల అరణ్యంలో కూడా ఈ సర్పదేవత వృక్షాలు విరివిగా ఉన్నాయి. ఈ ఐశ్వర్య నాగిని పొడిగా ఉంటుంది. 3 చెంచాల పొడిని రాత్రిపూట 1 లీటర్ నీళ్లలో కలపాలి. దానిపై మూత ఉంచాలి. ఉదయాన్నే ఆ నీళ్లను తులసి కోటలో కానీ, చెట్లకు కానీ, ఎవరూ నడవని ప్రదేశంలో కానీ పోయాలి. ప్రతిరోజు ఇదే విధంగా చేయాలి. స్త్రీలు పురుషులు ఎవరైనా ఉపయోగించవచ్చు, ఈ కార్యక్రమం చేయవచ్చు. ఐశ్వర్యనాగిని పొడిని నీళ్ళలో వేసి గడపల దగ్గర, దర్వాజాల దగ్గర, ప్రతి గదిలో ఏ మూలనైనా చల్లాలి. చేతి రుమాలలో ఈ పొడిని వేసి పర్సులో ఉంచాలి. చిన్న పొట్లం కట్టి జేబులో ఉంచుకోవాలి. పూజలలో కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఐశ్వర్య నాగిని లక్ష్మీ కటాక్షాన్ని తప్పనిసరిగా ఇస్తుంది.